Hello, Kina Mama viewers. If you're new, please like and subscribe. Now, over to my dad. Welcome. ఈరోజు స్టోరీ వచ్చేసి వన్ ఆఫ్ మన సబ్స్క్రైబర్ వచ్చేసి తనకు విస్టర్ వీసా వచ్చింది. విస్టర్ వీసా వచ్చిన తర్వాత అతనికి విస్టర్ వీసా వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ అతనికి ఫిబ్రవరిలో వచ్చింది. 2024 ఫిబ్రవరిలో వచ్చింటే రీసెంట్గా సమ్మర్లో అతను కెనడాకు వస్తామని చెప్పేసి తను ట్రై చేస్తాడు. సో రీసెంట్గా అతను టికెట్ బుక్ చేసుకున్నాడు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అతనికి ఇక్కడ వీడియోస్, ఇక్కడ ఆర్టికల్స్ అన్నీ చూసి ఇంకా తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. తన టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. టికెట్ క్యాన్సిల్ చేసుకునే ముందు ఒకసారి నన్ను అడిగాడు కూడా, నాతో మాట్లాడాడు. నేను కూడా నాకు చెప్పాడనమాట ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో బేసికల్గా ఆ అబ్బాయి స్టోరీ మీకు చెప్తా చూడండి. అతని పేరు చెప్పుకోకుండా అది అబ్బాయి స్టోరీ మీకు చెప్తా చూడండి. ఆ అబ్బాయి వచ్చేసి అక్కడ ఒక జాబ్ చేస్తున్నాడు ఇండియాలో ఆల్రెడీ. ఇక్కడ కెనడాలో అతనికి సంబంధించిన ఒక అన్న ఉన్నాడనమాట. ఆ అన్న వచ్చేసి అతను వర్క్ పర్మిట్ మీద ఉన్నాడు. అక్కడ అతనికి వర్క్ పర్మిట్ మీద ఉంటే అతను వచ్చేసి సమ్ ఎక్స్పర్సన్ ఎవరు అతనికి ఇన్విటేషన్ లెటర్ ఇచ్చాడు. సో దట్ అతను కెనడాకు వచ్చి కెనడాలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్స్ కోసం ట్రై చేసి జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ పర్మిట్ పైన కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ జాబ్ చేసుకుంటూ నిదానంగా కెనడా పిఆర్ తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నాడు అబ్బాయి. కానీ ఏమైందంటే ఇక్కడ ఎవరైతే వాళ్ళ అన్న ఉన్నాడో, అంటే అన్న వరుస ఎవరైతే ఉన్నారో, ఆయన వచ్చేసి ఆయనకు వర్క్ పర్మిట్లో ఉన్నాడు కానీ అతనికి పిఆర్ రాలేదు. తర్వాత అతనికి సర్వైవల్ అనేది కష్టమైపోయింది. బాగా కష్టమైపోవడం వల్ల వాళ్ళ అన్న తిరిగి ఇండియాకి వస్తున్నాడు. ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే ఒకవేళ వాళ్ళ అన్న ఉంటే ఇక్కడ కనీసం షెల్టర్ ఉంది, కొంచెం తక్కువ ఖర్చుతో అయిపోతుంది, హార్డ్ వర్క్తో ట్రై చేద్దాము, జాబ్స్ ఇక్కడ జాబ్స్ దొరికితే జాబ్లోకి వెళ్ళిపోదాము, తర్వాత వాళ్ళ అన్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మేము రెఫర్ చేస్తాము నువ్వు రావచ్చు అని చెప్పేశాడు. ఆ అబ్బాయి విస్టర్ వీసా చేసుకున్నాడు. సో ఇప్పుడు అతను టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఆ అబ్బాయి నాకు ఏం చెప్పాడంటే ఇంకొక వాళ్ళ బంధువులు ఉన్నారంట, అతను వచ్చేసి కెనడాలో సిటిజన్, అతను వచ్చేసి ఇక్కడ హౌస్ని రెంట్కి ఇచ్చేసి ఇండియాకి మూవ్ అయిపోయాడు. సో ఇప్పుడు చాలామంది కెనడాలో సిటిజన్గా ఉన్నవాళ్ళు, మన ఇండియన్ సిటిజన్షిప్ ఉండేవాళ్ళు కెనడా సిటిజన్షిప్ కింద కన్వర్ట్ అయిపోయినారు అన్నమాట. వాళ్ళకి ఇక్కడ పరిస్థితులకి వాళ్ళు సర్వే కాలేక జాబులు ఒకవేళ వెళ్ళిపోతే, లేకపోతే సమ్ ఎక్స్ రీజన్ వల్ల వాళ్ళకి సర్వైవల్ కష్టంగా ఉందనుకోండి, చాలా మటుకు చాలామంది వాళ్ళ పుట్టిన దేశాలకు వెళ్ళిపోతారు అన్నమాట. సో ఈ కేసులో ఆ అబ్బాయి తిరిగి ఇండియాకి వెళ్ళిపోయాడ. సో అందుకని ఆ అబ్బాయి చెప్పాడన్నమాట, సో నాకు అర్థమైపోయింది మామ, మా బ్రదర్ ఒకతను ఇంకొక వర్క్ పర్మిట్ పిఆర్ తెచ్చుకోలేకపోయాడు, సో ఆ అబ్బాయి తిరిగి వస్తున్నాడు, ఒక అతను ఆల్రెడీ సిటిజన్ అతను తిరిగి వచ్చాడు ఇండియాకి, సో వీళ్ళే వచ్చినప్పుడు నేను విస్టర్ వీసా పైన కెనడాకు వచ్చి ఇక్కడ జాబ్ కొట్టడం అనేది చాలా కష్టం అయిపోతుంది, అందులో డౌటే లేదు, సో విచ్ ఇస్ నాట్ ట్రూ. సో నేను అనవసరంగా నేను రిస్క్ తీసుకొని రావడం అనేది ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, నా కెరీర్ నేను పాడు చేసుకుంటాను, ఇక్కడ హ్యాపీగా ఇండియాలో లగ్జరీగా నాకు ఉంది, కానీ అక్కడ బెటర్ లైఫ్ కోసం వద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఇక్కడ జరిగిన అతను అబ్బాయి కూడా చూస్తున్నాడు, చాలామంది యూట్యూబర్స్ని ఫాలో అవుతున్నాడు, చాలామంది ఆర్టికల్స్ని చదువుతున్నాడు, నన్ను చెక్ చేసేవాడు, ఎలా ఉంది మామ ఎలా ఉంది మామ అని చెప్పేసి అడిగేవాడు, తర్వాత మన యూట్యూబ్ వీడియోస్ కూడా బాగా ఫాలో అయ్యేవాడు, ఎప్పటికప్పుడు అన్నీ అడిగేవాడు. సో ఇప్పుడు ఏమైందంటే విస్టర్ వీసా మీద కెనడాకి ఎవరిని వస్తే మనకు ఇమ్మిగ్రేషన్ వాళ్ళు బార్డర్లో వచ్చేసి నువ్వు చెప్పిందాం బట్టి నువ్వు ఎందుకు కెనడాకు వస్తున్నావు, నేను పలానా టూరిజం కోసం వస్తున్నాను అనుకోండి, పలానా మా బ్రదర్ ఉన్నాడు నేను విజిట్ చేయడానికి వస్తున్నాను, మా బ్రదర్ ఉన్నాడు నేను విజిట్ చేయడానికి వస్తున్నాను, అతనితో పాటు టైం స్పెండ్ చేస్తానని అని చెప్పినా ఒకసారి ఆఫీసర్లు కన్విన్స్ కాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఏదరు టికెట్ బుక్ చేసుకుని బ్యాక్ అనే వెళ్ళిపో, లేకుంటే అసైలం సీకర్ తీసుకో అంటారు అన్నమాట. ఈ అసైలం సీకర్ అంటే ఏంటంటే జనరల్గా వాళ్ళు మన ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ వచ్చేసి మన ఇండియన్ పాస్పోర్ట్ని వాళ్ళు తీసేస్తారు అన్నమాట. తీసేసుకుని మన అసైలం సీకర్ కింద మనము అడిగామని చెప్పేసి వాళ్ళ అప్లికేషన్ ఫాము మనతో ఫిల్అప్ చేసించి మనం ఏం చేస్తామంటే ఒక ఇమ్మిగ్రేషన్ లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ ద్వారా మనం ఇక్కడ అసైలం కింద కన్వర్ట్ అయితే మనకు ఏదో ఒక రోజు మనకు వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని నిదానంగా మనకు పిఆర్ వస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఆల్రెడీ నేను చెప్పాను ఒక వీడియోలో,
ఇక్కడ పెడతాను, చూడండి మీరు ఆ వీడియో కూడా. అడ్వాంటేజ్ ఏంటంటే మీకు తొందరగా పిఆర్ అంటే ఒక 3 to 4 ఇయర్స్లో పిఆర్ వస్తుంది, పెద్ద కష్టం ఏం లేకుండా వస్తే మీరు కెనడాలో ఉండొచ్చు, మీ లైఫ్ ఇక్కడ నిదానంగా పిఆర్ నుంచి సిటిజన్షిప్ వస్తుంది. కానీ మీరు ఎప్పటికీ ఇండియాకి వెళ్ళలేరు నాకు తెలిసి, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళైతేనా చెప్పండి కింద కామెంట్లో తిరిగి ఇండియాకి వెళ్ళొచ్చో లేదో. కానీ బట్ మీరు ఇక్కడ అసైలం సీకర్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఏమైనా అయ్యి మీకు డెత్ కన్నా ఇక్కడ అక్కరైందనుకోండి, డెత్ మీకేమైనా డెత్ మీకేమైనా అయిందనుకోండి, మీ డెడ్ బాడీ కూడా ఇండియాకి పంపించరు, ఇక్కడే అన్ని చేస్తారన్నమాట. సో మనకేంటంటే లీగల్గా మనకు ఇండియాతో పూర్తి కనెక్టివిటీ తర్వాత సంబంధాలు తెగిపోతాయి. సో అందుకని ఏదైనా సరే కేర్ఫుల్గా ఒక స్టెప్ వేసేటప్పుడు బాగా ఆలోచించి వేయండి. వాళ్ళ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకవేళ మనకు అసైలం సీకర్ మీకు వద్దనుకుంటే మీరు బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోవడమే బెస్ట్. ఒకవేళ మీరు అసైలం సీకర్ తీసుకున్నారనుకోండి, మీరు ఇక్కడ ఓ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉన్నారు, తర్వాత మీకు పిఆర్ అనేది కన్ఫామ్ కాక మీది మీ అప్లికేషన్ అయినా డిలే అయిందనుకోండి, అప్పుడు కూడా మీరు ఇండియాకి వెళ్ళిపోవాలా. సో మీ టోటల్ టైం అంతా వేస్ట్. సో ఎప్పుడే కానీ ఒక నిజంగంటే మీకు వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్ప అసైలం సీకర్ తీసుకోదండి. హ్యాపీగా ఒక మంచి ప్రాసెస్ ప్రకారమే మీరు పిఆర్ ట్రై చేయమని చెప్పేసి నేను చెప్తాను. సో అదేమాట, ఆ అబ్బాయి కూడా నాకు ఇలాగే చెప్పాడమాట, సో ఇవన్నీ రిస్క్ తీసుకోవడం వేస్ట్ మామ, హ్యాపీగా ఇండియాలో ఉండడం బెస్ట్, ఎందుకు ఈ కర్మ మనకు అని చెప్పేసి ఆ అబ్బాయి డిసైడ్ అయిపోయాడు. ఈ విస్టర్ వీసా కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే ఈ 2021లో చాలామంది పాండమిక్ వల్ల ఇక్కడ చాలామంది కంపెనీస్లో వర్కర్లు దొరక్క లేకుంటే ఎంప్లాయీస్ దొరక్క, వాళ్ళు ఏం చేస్తారంటే విస్టర్ వీసా మీద వచ్చిన వాళ్ళకి వైకాన్ విగ్ యూ వర్క్ పర్మిట్ అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు ఒక రూల్ని పాస్ చేయడం వల్ల అది లైమ్లైట్లోకి రావడం వల్ల చాలామంది దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు, చాలామంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు, చాలామంది బెనిఫిట్ అయ్యారు. కానీ చాలామంది మిస్యూజ్ చేసుకొని దాన్ని ఏం చేశారంటే అదే పనిగా విస్టర్ వీసా మీద వచ్చి ఇక్కడ ఎల్ఎంఐని కొనుక్కోవడము, దాని తర్వాత వర్క్ పర్మిట్ తెచ్చుకోవడము, కొందరేమో సక్సెస్ఫుల్ అయ్యారు, కొందరేమో ఎంప్లాయర్స్ చేత మోసపోయి మళ్ళీ బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోయారు. అలా ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో 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 కేసులు ఉన్నాయి. సో అందుకని ఈ రిస్కులు తీసుకోవడం ఎందుకని చెప్పేసి ఆ అబ్బాయి బ్యాక్ టికెట్ని అయితే క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. అది స్టోరీ, ఈ స్టోరీ చెప్దామని నేను ముందుకు వచ్చాను. సో నాకు ఎవరైనా సరే ఒక సబ్స్క్రైబర్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే వాళ్ళకు ఎదురైన సంఘటనలు ఏమైనా ఉంటే మీకు ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చి మీ ముందుకు నేను ఖచ్చితంగా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటి నుంచి కొంచెం ఇంకా కెనడాలో యుఎస్లో జరిగే న్యూస్లన్నీ మీకు చెప్తుంటాను, కొన్ని కొన్ని విషయాలు. ఇంకా ఎక్కువ యాక్టివ్గా సోషల్ మీడియాలో నేను ఉంటాను, ఎక్కువగా మీ ముందుకు ఇంకా మరిన్ని కెనడా విషయాలు యుఎస్ఏ విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ టు మీ కెనడా మామ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.